ఇంకా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్లతో సెక్రటరీలకి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డిని చూసి ఇక షాక్ అయ్యాడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇక ఐనుమల రేవంత్ రెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నానంటూ హైదరాబాద్ ఎల్బీ స్టాండ్లో అమరవీరుల కుటుంబాల సాక్షిగా వేలాది మంది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అభిమానుల కేరింతల నడుమ ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డితో గవర్నర్ సౌందరరాజన్ తమిళసై రేవంత్ రెడ్డితో ప్రమాణం చేపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ సీఎంలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. విశేష అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అమరుల వీర కుటుంబాలు కూడా హాజరయ్యాయి. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఎల్బీ నగర్ స్టేడియానికి చేరుకుని రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని కళ్ళార చూసి ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు నిలిచారు. ఇక ఇక్కడి నుంచి ఏకంగా ఆయన సీఎం కేసీఆర్ కట్టించినటువంటి సచివాలయంలోకి మొట్టమొదటిసారిగా 30,000 మంది పోలీసులతోటి బుల్లెట్ ప్రూఫ్ కార్లతోటి ఇక పిఎంకి మించిన రేంజ్లో ఆయన ఎంట్రీ ఇచ్చిన సీన్ చూస్తే నిజంగా గూస్ బాంబ్స్ వస్తాయి. ఇక ఇది చూసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యారట. ఏది ఏమైనా కూడా ఇక రేవంత్ రేంజ్ ఏం మారిపోయిందని చెప్పాలి. ఒక సామాన్యుడి నుంచి నిజంగా ఇప్పుడు ఒక సీఎం వరకు నిజంగా ఆయన ప్రయాణం చూస్తుంటే నిజంగా షబాష్ అనక తప్పదు. ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు ఏ సీఎం కూడా వాడినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఏకైక సీఎంగా వాడినట్టు కూడా మనకిప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ స్పీకర్గా మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమిట్ రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, సీతక్క, కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేశారు. ఇక ఇప్పుడు ఆయన అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇక సెక్రటరేట్లో మరో హీరో రేంజ్లో నిజంగా ఆయన ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే నిజంగా ఒక్కొక్కరికి పూనకాలు వచ్చేసాయి. ఇక ఈరోజు ఎల్బీ స్టేడియానికి 2,000 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఏకంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నాయకులు ఇక సామాన్య ప్రజలు కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తరలి వచ్చారు. ఇక భారీ ఏర్పాట్లతో భారీ హంగులతో ఇప్పటివరకు ఏ సీఎంకి కూడా చేరినటువంటి భద్రతా ఏర్పాట్లు మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా అవ్వడం నిజంగా అందుకోసం ఇంత ఖర్చు పెట్టి ఆయనకు భద్రతా ఏర్పాట్లు మాత్రం ఇంత ఘననీయంగా చేయడం ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఏదేమైనా కూడా ఇప్పుడు ఆయన హీరో రేంజ్లో బుల్లెట్ ప్రూఫ్ కార్లతోటి ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఇప్పుడు విశేషమనే చెప్పాలి. ఇక ఇదంతా చూస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా కేటీఆర్, కేసీఆర్ కూడా ఒక్కసారిగా రేవంత్ రెడ్డిని చూసి షాక్ అయ్యారట. ముఖ్యంగా ముఖ్యమంత్రి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే ఇంకా ఆయన షాక్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి రేవంత్ రెడ్డి రేంజ్ ఇంత క్రేజ్ అంటే జనాలు నిజంగా 2,000 సంఖ్యలో నేను వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇక ఆయన మొట్టమొదటిసారిగా ఇప్పటివరకు ఎవరు యూజ్ చేయలేని కార్లు రేవంత్ రెడ్డి యూజ్ చేయడం ఇప్పుడు నిజంగా చర్చనీయాంశంగా మారింది. ఇక రేపటి నుంచి మరే సీఎం రేంజ్లో మరి హైదరాబాద్ మొత్తంలో ఎంట్రీ ఇస్తున్న క్రమంలో మరి ఎలా ఉంటుంది ఏంటని విజువల్స్ చూస్తే మాత్రం ఇక గూస్ బాంబ్స్ వస్తేలా ఉన్నాయి. ఇక ఊహించుకోవడానికి ఊహాగానాలకే అందట్లేదంటే ఇక ఆయన ప్లానింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఇక ప్రధానంగా ఇప్పుడు సెక్రటరేట్లో మరి ఎలాంటి కార్యక్రమం స్వీకారం చుట్టబోతున్నారు అనేది మాత్రం మరి కాసేపట్లో తెలియనుంది. ఇక మొట్టమొదటిసారిగా 30,000 మందిగా పోలీస్ భారీ బందోబస్తు తోటి ఆయన సెక్రటరేట్లోకి ఆయన ఒక రాజులాగా నిజంగా ఆయన ఎంట్రీ ఇవ్వబోవడం నిజంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.